Hello friends, welcome to Meaning in Telugu channel. Today's topic is daily use words, phrases, sentences, series part 2. If you look at part 1, you can see in the description of the iCard. In this topic, first of all, both of you. అంటే తెలుగులో మీ ఇద్దరు. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో బోత్ ఆఫ్ యూని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో సెకండ్ది ఆల్ ఆఫ్ హజ్, అంటే తెలుగులో మనమందరము. మనమందరము బయటకు వెళ్ళాలి, మనమందరము సినిమాకి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఆల్ ఆఫ్ హజ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో థర్డ్ది త్రీ ఆఫ్ దెమ్, అంటే తెలుగులో వారిలో ముగ్గురు. వారిలో ముగ్గురు బయటికి రండి, వారిలో ముగ్గురు ఈ పని చెయ్యండి. ఇలాంటి సందర్భంలో త్రీ ఆఫ్ దెమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఫోర్త్ది వన్ మోర్ థింగ్, అంటే తెలుగులో మరొక విషయం. నేను నీకు మరొక విషయం చెప్పాలి, అతడు నీకు మరొక విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వన్ మోర్ థింగ్ని ఉపయోగిస్తారు. దీనిలో ఫిఫ్త్ది ఇట్స్ ఇనఫ్, అంటే తెలుగులో ఇక చాలు. ఇక చాలు, నేను బయటికి వెళ్తాను. ఇక చాలు, నేను మరి చదవలేను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇట్స్ ఇనఫ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో సిక్స్త్ది ఇన్ దిస్ వే, అంటే తెలుగులో ఈ విధంగా. మీరు ఈ విధంగా చదవండి, మీరు ఈ విధంగా పని చేయండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇన్ దిస్ వేని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో సెవెంత్ది లిసన్ టు మీ, అంటే తెలుగులో నా మాట వినండి. నా మాట వినండి, మీరు బాగుపడతారు. నా మాట వినండి, ఈ క్వశ్చన్ చదవండి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో లిసన్ టు మీని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఎయిత్ది జస్ట్ బిహైండ్ మై హోమ్, అంటే తెలుగులో నా ఇంటి వెనుక. నా ఇంటి వెనుక ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. నా ఇంటి వెనుక పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. నా ఇంటి వెనుక ఒక పెద్ద భూతం ఉంది. నా ఇంటి వెనుక ఒక పెద్ద నుయ్యి ఉంది. ఇలాంటి సందర్భంలో జస్ట్ బిహైండ్ మై హోమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో నైన్త్ది వై నాట్, అంటే తెలుగులో ఎందుకు కాదు. ఈ పని ఎందుకు కాదు. ఈ వర్క్ ఎందుకు కాదు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వైనాట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో టెన్త్ది డోంట్ రివైల్ ఇట్, అంటే తెలుగులో దానిని బయట పెట్టవద్దు. దానిని మీరు బయట పెట్టవద్దు, ఎందుకంటే అతనికి ప్రమాదకరం. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ రివైల్ ఇట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో లెవెంత్ది లెట్ మీ సీ, అంటే తెలుగులో నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు, ఆ సినిమా చాలా బాగుంది. నన్ను చూడనివ్వు, అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఇలాంటి సందర్భంలో లెట్ మీ సీని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ట్వెల్త్ది గ్రాడ్యువల్లీ, అంటే తెలుగులో క్రమక్రమంగా. అతను క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాడు. ఆ మొక్క క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో గ్రాడ్యువల్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో థర్టీన్ది నో వేర్, అంటే తెలుగులో ఎక్కడా లేదు. ఇలాంటి ప్రదేశం ఎక్కడా లేదు. ఇలాంటి బిల్డింగు ఎక్కడా లేదు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో నో వేర్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఫోర్టీన్ది ఫర్ ద టైమ్ బీయింగ్, అంటే తెలుగులో ప్రస్తుతానికి. ప్రస్తుతానికి నేను చదువుతూ ఉన్నాను, ప్రస్తుతానికి నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో ఫర్ ద టైమ్ బీయింగ్ని ఇంగ్లీష్లో ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఫిఫ్టీన్ది అట్ ద సేమ్ టైం, అంటే తెలుగులో అదే సమయంలో. అదే సమయంలో నేను సినిమా చూస్తూ ఉన్నాను. అదే సమయంలో నేను యాక్సిడెంట్ దగ్గర ఉన్నాను. అదే సమయంలో నేను క్వశ్చన్లు చదువుతూ ఉన్నాను. అదే సమయంలో నేను పరిగెడుతూ ఉన్నాను.
ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఎట్ ద సేమ్ టైమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 16th నథింగ్ స్పెషల్, అంటే తెలుగులో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏమీ లేదు, ఈ కథలో ప్రత్యేకంగా ఏమీ లేదు, ఈ బస్సులో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో నథింగ్ స్పెషల్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 17th వన్స్ ఇన్ ఏ ఇయర్, అంటే తెలుగులో సంవత్సరానికి ఒక్కసారి, నేను సంవత్సరానికి ఒక్కసారి అతన్ని కలుస్తూ ఉంటాను, నేను సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళుతూ ఉంటాను, నేను సంవత్సరానికి ఒకసారి చదువుతూ ఉంటాను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో వన్స్ ఇన్ ఏ ఇయర్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 18th ఓన్లీ వన్స్, అంటే తెలుగులో ఒక్కసారి మాత్రమే, నేను ఒక్కసారి మాత్రమే తింటాను, నేను ఒక్కసారి మాత్రమే పరిగెడుతూ ఉంటాను, నేను ఒక్కసారి మాత్రమే చదువుతూ ఉంటాను, నేను ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఓన్లీ వన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. దీనిలో 19th నో డిఫరెన్స్, అంటే తెలుగులో తేడా లేదు, అతనికి ఆమెకి తేడా లేదు, ఈ కథకి ఆ కథకి తేడా లేదు, రెండు సినిమాల్లో తేడా లేదు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో నో డిఫరెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. దీనిలో 20th హూ సెడ్, అంటే తెలుగులో ఎవరు చెప్పారు, నీకు ఎవరు చెప్పారు, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు, ఆ కథ మీకు ఎవరు చెప్పారు, ఈ డ్రెస్ తీసుకోమనిసి మీకు ఎవరు చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో హూ సెడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.